ఈ మధ్య అందరూ చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఏంటి సార్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్షన్ వచ్చేస్తుంది, మీరు రిజల్ట్స్ ఏం చెప్పట్లేదు, పూర్వకాలం చెప్పేవారు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, నాకేమి తెలియదు, తెలిసి మాట్లాడతాం కాదు, తెలియక మాట్లాడినవి కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు. సో ఏమిటి నా అభిప్రాయం అన్న, నేను అంతకుముందు కూడా చెప్పింది కొత్త విషయం కాదు నేను చెప్పేది. అయితే నాకు అనిపించేది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారు, 110 నుంచి 120 దాకా వస్తాయి, గెలుస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు 23 నుంచి 110 అంటే దగ్గర దగ్గర 65 దాకా ఆడతారు కదా. సో ఆయన గెలిచినట్టే అవుతుందేమో, ఈయన 120 వచ్చినా 110 వచ్చినా ఓడిపోయినట్టు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కానీ ఓడిపోయినట్టు. ఇది ఒక సీనియర్ అండి, ఒకటే అంటే ఇది నిజమని కాదు, నేను చెప్పేది గెలుస్తున్నారని కాదు, ఇంకొకటి ఉంది, ఇంకొక కథ ఉంది. ఆ కథ ఏంటంటే, తెలుగుదేశం కూడా గెలిచే ప్రమాదం ఎక్కువ ఉంది. తెలుగుదేశం కూటమి గెలవటం జరిగితే ఇట్లా 100 అరకొరగా గెలిచే ఛాన్స్ కాదు, 140 నుంచి 150 దగ్గరికి వస్తుంది అది గెలవటం అంటూ జరిగితే. అంటే ఇప్పుడు చెప్తున్న పద్ధతిలో, అందరూ చెప్తున్న పద్ధతిలో గవర్నమెంట్కి వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత వల్ల మేము గెలుస్తాము అని తెలుగుదేశ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం చెప్తే, వ్యతిరేకత ఉన్న మాట నిజం, అందుకే 110 120 అని చెప్పింది ఇందాక నేను. లేకపోతే 150 నుంచి 175 వెళ్తామన్నారు కదా, 175 వెళ్ళి ఉండాలి, వెళ్ళరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వెళ్ళరు. ఒకవేళ గెలవటం జరిగితే 110 120 మధ్య ఉంటారు అనేది నా గట్టి నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం. అట్లాగే తెలుగుదేశం కూటమి గెలవటం అంటూ జరిగితే మాత్రం 140 150 మధ్య వస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షసుడి పాలన, ఒక దుర్మార్గుడి పాలన నుంచి విముక్తి చేస్తాం మేమంతా అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా వీళ్ళు అనుకున్నంత ప్రజల్లో ఉండి ఉంటే మాత్రం నిజంగా 140 150 మధ్యకి వస్తుంది. బట్ అంత ఉందా లేదా అనేది రేపు ఎలక్షన్ అయితే కానీ తెలీదు. ఇవన్నీ ఉంటే నా పర్సనల్గా నేను చెప్తున్నాను, ఇది నేను విన్నయ్యి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే, నాకు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నది, నాకు అనిపించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల కొంత, నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారికే చెప్పాను, అసలు ఎవరు వద్దు ఒంటరిగా చేయండి, మీకు గెలిచే అవకాశాలు ఉంటే డెఫినెట్గా వ్యతిరేకత ఉంది అనేది నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడే చెప్పాను. ఆయన లేదు లేదు, ఆయనకి భయం వచ్చింది, ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిస్తేనే కుదురుతున్నారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా డిక్లేర్ చేయలేదు నేను కలుస్తాను అనేది, ఈయనే ఫీలింగ్స్ ఇస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ అంటాం. సరే ఆయనకి ఒకరోజు మంచి మూడ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు నేను కలుస్తాను అన్నారు, ఆయన ఫ్రీగా జైలుకి వెళ్ళినప్పుడు చెప్తే ఈయన ఆయనకి బానిస కింద అయిపోయాడు. అసలు ఎవరూ లేని రోజున నాకు ఆయన దేవుడే దిక్కులాగా వచ్చిన దేవుడు పవన్ కళ్యాణ్ అనే ఫీలింగ్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు. వచ్చేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఇప్పుడు కూడా కార్యకర్తలు చాలామందికి జనసేనతో కలవటం ఇష్టం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కొంతమంది మాత్రం జనసేన వచ్చి మమ్మల్ని కాపాడింది అనే ధైర్యంతో ఉన్నారు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకేంటి, పోయినసారి 2 సీట్లను ఓడిపోయారు కదా, ఇప్పుడు ఎట్లాగన్నా మనం చెయ్యాలి, మనం బై హుక్ ఆర్ క్రుక్ గెలవచ్చు తీరాలి, కాబట్టి మన ఇద్దరి స్ట్రెంత్ చాలదేమో అని ఆయనకి డౌట్ వచ్చింది. ఏది తెలుగుదేశం జనసేన స్ట్రెంత్ చాలదేమో అని చెప్పి ఎట్లాగన్నా బీజేపీని తీసుకురావాలని చెప్పి ఆయన ఆల్రెడీ అప్పటికే ఎన్డీఏ వాళ్ళు పిలిచారు, దాంట్లో ఉన్నారు ఆయన. సో వాళ్ళని కూడా తీసుకొస్తే బెటర్ అవుతుంది అన్నారు. నా అభిప్రాయం అప్పటికే అట్లీస్ట్ ఈయన చేరినంటే, అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడలేదు కానీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి చెప్పాను, అట్లీస్ట్ బీజేపీతో చేరొద్దయ్యా, బీజేపీ అన్యాయం చేసిందని మీరిద్దరూ చెప్పారు కాబట్టి మీరిద్దరూ కలిసి బీజేపీ అన్యాయం చేసిందనే దాని మీద నిలబడి చేస్తే డెఫినెట్గా ఇప్పటికైనా గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాను. నా ఉద్దేశం అది, ఇది ఏదో పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది చెప్పాను.
చెప్తే లేదు, అది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా ఎవరు చెప్పింది వినరు కదా, వాళ్ళు లేదు వాళ్ళ స్ట్రాటజీ అయింది, వాళ్ళు కలిశారు. నా ఉద్దేశంలో ఏంటంటే 1% కంటే కొంచెం తక్కువ ఉన్న బీజేపీ వల్ల ఈయన 2% ఓట్లు పోగొట్టుకున్నాడని నా ఫీలింగ్, చంద్రబాబు నాయుడు గారు కూటమి. ఎందుకంటే చాలామందికి 3 పార్టీలు 2019లో వీళ్ళు మోసం చేశారు, తెలుగు బీజేపీ వాళ్ళు మన మోసం చేశారు, తెలుగు ప్రజల్ని మోసం చేశారు, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టారు, మన అహంకారంతో మెలిగారు అనేది చెప్పారు ఈ 3 పార్టీలు. ఎవరో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ కూడా 3 చెప్పారు. చెప్పి వైఎస్ఆర్సీపీ తెలివిగా ఏం చేసిందంటే, మేము వీళ్ళతో కలవం, మేము ఒంటరిగా పోరాడతాం అని వాళ్ళు పక్కకు తప్పుకొని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు లేదు లేదు, మేము ఇట్టి పరిస్థితుల్లోనూ అపోజిషన్ మేము విడిపోనివ్వం కాబట్టి బీజేపీని కలుపుకుంటాం అన్నారు. బీజేపీని కలుపుకోవటం ఎందుకు? రకరకాల సమస్యలు. 2019లో చాలామంది తెలుగుదేశంలో ఉన్నాళ్ళు ఓడిపోయిన దానికంటే కూడా బీజేపీని వదిలిపెట్టినందుకు చాలా బాధపడుతున్నారు, పడ్డారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లోనూ నా గర్కన్నా ఘాట్కా లాగా సెంట్రల్ గవర్నమెంట్లోనే లేకుండా పోయాం, స్టేట్ గవర్నమెంట్లోనే లేకపోయాం. ఒకవేళ బీజేపీతో కలిసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లోనే మనకు కొన్ని చిన్న పైరువులు అయ్యాయి, లేకపోతే కలిసి వచ్చేది, ఏదో జరిగేది అనేది ఆశ ఉంది, ఆశ పోయింది. సో ఇప్పుడు ఎలక్షన్లో ఏమైపోయింది, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో ఉంటే కానీ ఉండము అనే పరిస్థితి తెలుగుదేశంలో ఉన్న కొంతమందికి, అంటే బాగా పెట్టుబడులు పెట్టేవాళ్ళందరికీ, ఆ సినిమా ఎలక్షన్కి పెట్టుబడి పెట్టేవాళ్ళందరూ గట్టిగా పట్టుబట్టారు, ఇంక్లూడింగ్ జనసేనలో ఉన్నవాళ్ళు కూడా. దాంతో వీళ్ళు చచ్చినట్టు బీజేపీతో కలవాల్సి వచ్చింది. ఆ కలవటం మామూలు ప్రజల్లో వాళ్ళకి పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు కంటెస్ట్ చేసే వాళ్ళందరికీ కానీ ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఓటేసే కొంతమందికి వచ్చిన 1-2% మాత్రం చాలా బాధ కూడా కలిగింది. సో ఆ 1-2% డిఫరెన్స్ వచ్చే ప్రమాదం ఉంది అనేది నా ఆలోచన, నేను అనుకుంటున్నాను. నేను కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు. సో ఇట్లాంటి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్న పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు, ఎలా గెలుస్తారు, జూన్4 ఎప్పుడు వస్తుంది అనే ఉత్కంఠ ఎక్కువ ఉంది. బెట్లు వేసుకుంటున్నారు, కోట్లు 100,000 కోట్లు బెట్లు నడుస్తున్నాయి, ఎవరు ఏమవుతారో చూడాలి. బట్ వాళ్ళు ఎవరు గెలుస్తారు అనేది మనకు ఇంట్రెస్ట్ కాదు, ఎవరన్నా గెలవనండి. ముందు ఓటేసిన ఓటర్ గెలుస్తాడా లేదా అనేది చూడాలి. ఓటర్ గెలుస్తాడు అంటే మనకి విభజన హామీలన్నీ జరగాలి, మనకి పోలవరం కంప్లీట్ అవ్వాలి, రాష్ట్రానికి నీళ్లు రావాలి, రాష్ట్రానికి మిగిలిన ఇండస్ట్రీస్ రావాలి, అన్నీ బాగుండాలి, రోడ్లు ఉండాలి, అన్నీ జరగాలి, అన్నీ జరిగే పరిస్థితి తీసుకురావాలని, తీసుకొచ్చే వాళ్ళకి ఓట్లు వేయాలని ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.